మధ్య కాలంలోనే మీ భూముల కోసం మీరు చేసిన పోరాటంలో పోలీసులు మీ మీద దాడులు చేసి ఎంత దారుణంగా ప్రవర్తించారో లోకమంతా చూసింది అందరూ విన్నారు సమాజం కూడా వినాలి తెలుసుకోవాలి ఇక్కడ ఆడవాళ్ళు వాళ్ళు వివరించారు వీళ్ళు చేసిన తప్పల్లా వాళ్ళ భూములు వాళ్ళకి కావాలి మాకు హక్కు కల్పించండి అని అడగడం 2002 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటూనే ఉన్నారు ఇక్కడ కానీ ఇంతవరకు వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించలేదు అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే అప్పుడు నాకు తెలిసి కట్ ఆఫ్ 2005 సంవత్సరం వరకు తీసుకొని అందరికీ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశించారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే 330,000 ఎకరాల పోడు భూములకు రాజశేఖర్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉండుంటే మిగతా భూములన్నిటికీ మీ భూములన్నిటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు మీ పట్టాలను మీ చేతుల్లో పెట్టుండేవారు కానీ మన దురదృష్టం కొద్ది రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయారు పోడు చేసుకుంటున్న వీళ్ళు వీళ్ళ తండ్రుల కాలం నుంచి తాతల కాలం నుంచి పోడు చేసుకుంటున్న వీళ్ళు ఈ భూములు మావి అని ఇక్కడ 52 కుటుంబాలు ఈ భూములు మావి అని ప్రతి సంవత్సరము ఫారెస్ట్ వాళ్ళతో గొడవలు పడుతూనే ఉన్నారట ఈ మధ్య కాలంలో 9 నెలల కింద ప్రతి సంవత్సరము మమ్మల్ని ఇలాగే హింసిస్తున్నారు అని రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులు కూడా వదిలేసి మేము ఇక్కడే ఉంటే మా భూములు మేము కాపాడుకోగలం కదా అని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇక్కడే కొంతమంది ఉండడం జరుగుతుంది ఫారెస్ట్ వాళ్ళు మీకు భూములు మీవి కావంటుంటే మీరు ఇక్కడ గుడిసెలు కూడా వేసుకుంటారా అని వచ్చి దాడి చేసి ఆడ మగ అని తేడా లేకుండా అతి దారుణంగా ప్రవర్తించడం జరిగింది ఈమెనైతే వాళ్ళ గుడిసెలు నరకడానికి వచ్చి ఆ గొడ్డలితో ఈమె బొట్టని వేలు మీద కూడా వేటు వేశారు ఆమె చేతి మీద వేటు వేశారు ఆమెయితే 8 రోజులు పసిపిల్ల తల్లి 8 రోజుల 8 రోజులు ఈమెను జైల్లో పెడితే వచ్చేసరికి ఇచ్చే పాలు కూడా ఆగిపోయినాయి ఎండిపోయినాయి ఇంకొక ఆమెకైతే అతి దారుణంగా బట్టలు ఊడదీసి మరీ కొట్టారు అంతమందిలో అవమానించారు అని బాధపడుతుంది ఇది సభ్య సమాజమేనా ఆడవాళ్ళంటే విలువ లేదా ఆడవాళ్ళంటే గౌరవం లేదా ఆడవాళ్ళకు కనీస రక్షణ కల్పించాలన్న ఇంగితం లేదా ఇది మనుషులు ఉంటున్న సమాజమేనా వీళ్ళు ప్రవర్తించిన విధానం చూస్తే వీళ్ళు మృగాలు అని ఎవరికైనా అర్థం కావటం లేదా అసలు ఫారెస్ట్ ఆఫీసర్లు ఏ అండ చూసుకొని ఇంత విచ్చలవిడిగా వీళ్ళ మీద ఇంత దారుణంగా దాడులు చేస్తున్నారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటే ప్రభుత్వం ఉన్నట్ట సచినట్ట ముఖ్యమంత్రి గారు ఉన్నట్ట సచినట్ట ఏమీ లాభం ఉండి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీకు ఇచ్చిన మాట ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతిసారి చెప్పాడు కదా పోడు భూములకు పట్టాలు నేను ఇస్తాను మీరు ఓట్లేసి గెలిపించండి అవసరమైతే నేనే వస్తాను నా అధికారులతో వస్తాను వాట్ ఈస్ నాట్ వాట్ ఈస్ వాట్ అని తేల్చేస్తాను పోడు సమస్య తీర్చేస్తాను అని అన్న కేసీఆర్ గారు ఈరోజు ఏం చేస్తున్నారు ఒక్క ఎకరాకైనా పోడు భూమికి పట్టా ఇచ్చాడా కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు 13 సంవత్సరాల కింద చచ్చిపోతే రాజశేఖర్ రెడ్డి గారు 330,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు తప్పితే ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు 8 ఉన్న కేసీఆర్ గారైనా ఒక్క ఎకరాకైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా మరి ఎందుకు ఉండాలి ఇలాంటి ముఖ్యమంత్రులు ఎందుకు ఈ పదవులు
ముఖ్యమంత్రి ఎందుకు, పదవులు ఎందుకు, మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు ప్రజల కోసం కాదా? ఇప్పుడు కేసీఆర్ గారు కొత్తగా అంటున్న మాట అడవి చట్టాలను మార్చాలట. ఎందుకు మార్చాలి కేసీఆర్ గారు అని అడుగుతున్నా. ఇదే చట్టం కిందనే కదా రాజశేఖర రెడ్డి గారు 330,000 ఎకరాలకు పట్టాలిచ్చాడు. మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేంత మనగాడైనప్పుడు మీరు కాదా? మీకు చేత కాదా? మీకు పరిపాలన చేత కాదా? మీకు పోడు పట్టాలు ఇవ్వడం చేత కాదా? మరి చేత కాదని ఒప్పుకోండి. మరి ఎందుకు మాట ఇచ్చారు? తల నరుక్కుంటానన్నాడు కదా మాట తప్పితే. మరి ఎన్నిసార్లు తల నరుక్కోవాలి కేసీఆర్ గారు? పోడు పట్టాలు ఇస్తానని ఎన్నిసార్లు చెప్పాడు కేసీఆర్ గారు? మరి ఈ రోజు మాట మార్చి మీకు పోడు పట్టాలు ఇవ్వకపోగా ఇంత దారుణంగా మా భూములు మావి అని అడిగినందుకు, మమ్మల్ని సాగు చేసుకునివ్వండి అని అడిగిన పాపానికి ఇంత దారుణంగా కొడతారా? బట్టలు ఊడిపోయేటట్టు కొడతారా? ఇది మహాభారతమా? ఆడవాళ్ళని బట్టలు ఊడిపోయేటట్టు పోలీసు వాళ్ళు కొడుతుంటే, బట్టలు ఊడదీస్తుంటే కేసీఆర్ గారు ధృతరాష్ట్రులాగా కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నాడు కదా? మరి ఏమిటి తేడా? కేసీఆర్ గారికి పరిపాలన చేతనవుతుందా? ఇంత దారుణంగా ఇంత మంది మహిళల మీద ఇంత దారుణంగా దాడులు చేస్తారా? మనుషులేనా వీళ్ళు? కేసీఆర్ గారిని ఈరోజు డిమాండ్ చేస్తున్నా. పోడు పట్టాలు ఇస్తామని కేసీఆర్ గారు మాటిచ్చారు. కనుక కేసీఆర్ గారు వచ్చి ఎక్కడెక్కడైతే పోడు భూముల సమస్య ఉందో అక్కడక్కడ ఆఫీసర్లను పెడతారో, లేకపోతే మీరే వస్తారో మాకు అనవసరం. వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ నాట్ తేల్స్తామన్నారు కదా కేసీఆర్ గారు, తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళు ఎంత మంది అయితే అప్లికేషన్లు పెట్టారో వాళ్ళందరికీ పోడు భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు కాస్త కాలమనే తీసేశారు అంటే ఏమిటర్థం? అంటే అనుభవదారుడు, నేను అనుభవించాను నా భూమి అది అని చెప్పుకునే రుజువు లేకుండానే కేసీఆర్ గారు చేశారంటే, ఇక కేసీఆర్ గారు అసలు పట్టాలు ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది అని ఎలా నమ్మటం, ఎలా విశ్వసించటం? ముమ్మాటికి కేసీఆర్ గారికి పోడు భూముల మీద పట్టాలు ఇచ్చే ఉద్దేశమే లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వస్తాడు, ఓట్ల కోసం మంచి మంచి మాటలు చెప్తాడు, మంచి మంచి వాగ్దానాలు చెప్తాడు, గాడిదకు రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు, ఓట్లు వేయించుకుంటున్నాడు. ఆ తర్వాత కనీసం వెనక్కి కూడా తిరిగి చుట్టం లేదు కేసీఆర్ గారు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, ఎన్ని మాటలు ఇచ్చాడో ప్రతి మాట తప్పాడు కేసీఆర్ గారు. రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టాడు, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని ఎగ్గొట్టాడు, ఇంటికో ఉద్యోగం అని ఎగ్గొట్టాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఎగ్గొట్టాడు, 3 ఎకరాల భూమని ఎగ్గొట్టాడు, పోడు పట్టాలని ఎగ్గొట్టాడు. ఎన్ని మాటలు తప్పాడు కేసీఆర్ గారు. ఉచిత ఎరువులు అన్నాడు, 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. వచ్చిందా? ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? అదే రాజశేఖర రెడ్డి గారైతే ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఈరోజు ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకత్వం? ఉందా ఈరోజు ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకులు ఉన్నారా ఈరోజు? ఆలోచన చేయాలి. అందుకే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగా ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకత్వం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. ఈ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ పెట్టింది అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ ఇది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశాడో మళ్ళీ ఆ సుపరిపాలన అందించాలనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది రాజశేఖర రెడ్డి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి బిడ్డ మీ పక్షాన నిలబడుతుంది, మీ తరఫున మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తాం. మీరు వెనక్కి తగ్గద్దండమ్మ, మీ భూములు మీవే. వాళ్ళు ట్రెంచ్లు వేసుకున్నా మొక్కలు వేసుకున్నా మీ భూములు మీవే. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొచ్చిన రోజున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున మీ పోడు భూములకు పట్టాలను రాజశేఖర రెడ్డి బిడ్డ
మీ చేతుల్లో పెడుతుందని నేను మీకు మాటిస్తున్నా. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ భూములకు పట్టాలు ఇస్తుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది. మీరు ధైర్యంగా ఉండండి, మీరు పోరాటం చేయండి, మీ పక్షాన మేము కూడా పోరాటం చేస్తాం. అమ్మా, ప్రభుత్వం మార్చాల్సిన అవసరం ఉంది. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే మా జీవితాలు బాగుపడతాయనే ఆలోచన చేసి ఓటు వేయండి. పాలకులు డబ్బులు ఇస్తారు, తీసుకోండి. మీ డబ్బులే, మీ పేరు చెప్పి కమిషన్లు తిన్న డబ్బులే అవి, డబ్బులు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మాత్రం మీరు నిర్ణయించండి, మీరు ఆలోచన చేయండి. మీ జీవితాలు బాగుపడాలి, మీ భవిష్యత్తు బాగుపడాలి, మీ బిడ్డల జీవితాలు స్థిరపడాలి అంటే పాలకులు మంచి వాళ్ళై ఉండాలి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారి లాగా ప్రతి విషయంలో పేదవాళ్లకు నేను అండగా ఉంటానని, మరి ముఖ్యంగా ఎస్టీలకు ఆదివాసీలకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అండగా ఉంటుందని మీకు మాటిస్తున్నా.